పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా టీయూడబ్ల్యూజే మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు పద్మదేవేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన టీయూడబ్ల్యూజే మహాసభ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్చారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మరియు టీయూడబ్ల్యూజే విరాహతులు పాల్గొనడం జరిగింది. పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టు పక్షాన ఎప్పుడూ ఉంటుందని అన్నారు. మెదక్ జిల్లా ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇంకా రావాల్సిన మండలాల జర్నలిస్టులకు కూడా త్వరలోనే వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. విరాహతలి మాట్లాడుతూ ప్రతి ఒక్క జర్నలిస్ట్ పక్షాన టీయూడబ్ల్యూజే ఉంటుందని అన్నారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో హెల్త్ కార్డు పనిచేయటం ఇబ్బందిగా ఉందని అన్నారు. ప్రభుత్వం గుర్తించి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మండల స్థాయి రిపోర్టర్లు పాల్గొన్నారు. ఈ సభకు వస్తే మెదక్లో ఇతర ఏమి పెట్టినా నేను వస్తే ఎలా ఫీల్ అవుతారంటే ఒక కొత్త ఆడపిల్ల పెళ్ళైన కొత్తలో మెట్టింటి నుండి పుట్టింటికి పోతే ఎంత సంతోషపడతదో ఎంత సంబరపడ్డదో మెత్తు జిల్లా కనబడుతుంది. ఇక్కడ ఈ మధ్యజ్ఞాన్ని చూస్తే మాత్రం కళ్ళు ఎప్పుడు మెరుగుతూ ఉంటాయి. దాదాపు ఇది 19వ మహాసభలో మేము పాల్గొంటున్న రాష్ట్రంలో జిల్లా 19 జిల్లాలు మనం ఇప్పటికీ కంప్లీట్ చేసుకున్నాం. నాకు ఇక్కడ ఏ జిల్లా పోయినా మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లాలో జరిగే సభలకి నాలో ఒక నూతన ఉత్సాహం నూతన పోరాటం అభ్యర్థి. మీకు తెలుసు 37-38 పోతే ఈ జిల్లాలో దాదాపు 5 పర్యాయాలు జిల్లా అధ్యక్షుడిగా ఈ జిల్లాలో మీ అందరి ఆహ్వానాలతో ఒక పోరాటాన్ని ఎట్లా నిర్మించాలనే ఒక రాష్ట్రానికి ఉద్యమానికి మనం స్ఫూర్తి జిల్లా ముందు ఒక మండలమే చిన్నమవుతుంది. ఆ మండలానికి కూడా చిన్నమనియే తప్పకుండా ఆరుగురికి
ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి సందర్భంగా